నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం 13 అక్టోబర్ 2022 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శుభకృత్నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆశ్వయుజ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం 5:54 సూర్యాస్తమయం 5:42 మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చవితి. చవితి తిథి 12 అక్టోబర్ బుధవారం రాత్రి 1:53 అక్టోబర్ 14 శుక్రవారం తెల్లవారితే 2:42 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. అంటే మనకు గురువారం పూర్తిగా చవితి తిథి అనేది ఉంటుంది. తదుపరి పంచమీ తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం కృతిక. కృతిక నక్షత్రం 13 అక్టోబర్ గురువారం రాత్రి 7:28 వరకు కృతిక నక్షత్రం ఉంటుంది. తదుపరి రోహిణీ నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం సిద్ధి మధ్యాహ్నం 1:53 వరకు. తదుపరి వ్యతిపాత. కరణం భవ మధ్యాహ్నం 2:31 వరకు. తదుపరి బాలవ రేపు తెల్లవారితే, అనగా శుక్రవారం తెల్లవారితే 3:10 వరకు. తదుపరి కౌలవ తైతల. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్రం 6:49 ఉదయం 8:30 వరకు. దుర్ముహూర్తం 9:50 ఉదయం 10:38 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:34 మధ్యాహ్నం 3:22 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 మధ్యాహ్నం 3:00 వరకు. యమగండం 6:20 ఉదయం 7:47 వరకు యమగండం అనేది ఉంటుంది. గులిక కాలం 9:13 ఉదయం 10:40 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:36 తెల్లవారితే 5:24 వరకు. అమృత గడిన సాయంత్రం 4:08 సాయంత్రం 5:50 వరకు అమృత గడియలు అనేవి ఉన్నవి. మరి అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 మధ్యాహ్నం 12:25 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు సంకటహర చతుర్థి అండి. మరియు విపత్తు తగ్గింపుకు అంతర్జాతీయ దినోత్సవం. మరి ఈ సంకటహార చతుర్థి ఉదయం సాయంత్రం పూజా సమయాలు మరియు చంద్రోదయ సమయం కూడా నేను వీడియో పెడతానండి. అదే కాకుండా సంకటహార చతుర్థి వ్రత కథ మరియు వినాయకుని అష్టోత్తర శతనామాల వీడియోలు కూడా పెడతానండి. వాటిని ఎండ్ కార్డ్స్లో పెడతాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే మంచిది కాదండి. చూశారు కదండి ఈరోజు పంచాంగం, చూశారు కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.